హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్య, శ్రీ కపిల్ మహర్షి ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పండగం గారితోని మ్యారేజ్ వీక్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే, మీరు అందరూ చూస్తున్నారు వీడియో ముఖేష్ అంబానీ గురించి. సో వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ జామ్నగర్ లో జరుగుతుంది. ఓకేనా? దెన్ దాని గురించి మనము తెలుసుకుందాం. ఏంటంటే, ఆ వీడియోలో మరి ముఖేష్ అంబానీ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది కదా వీడియోస్ లో, సో తను ఎందుకు ఏడుస్తున్నాడు, వాళ్ళకి ఇంత లగ్జరీ లైఫ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది వాళ్ళకి, మనీ డబ్బు ఉంది, ఎంత అన్ని ఉన్నాయి, కానీ ఈవెన్ దో మరి తను ఎందుకు ఏడుస్తున్నాడు, దాని గురించి మనం కొన్ని డీటెయిల్స్ గురు గారితో తెలుసుకుందాము. సో నమస్తే గురు గారు. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్, ఎందుకంటే చాలా చాలా అవసరమైన ఈ యొక్క వీడియో. ఎందుకంటే ఇప్పుడు అడిగిన కవిశ్రీలో క్వశ్చన్ ఉంది కదా, ఏంటి, కోట్లాది రూపాయలు ఉన్నాయి ప్రపంచంలోనే, దాదాపు ఒక 10వ స్థానం నుంచి 20వ స్థానంలో అపరపు పేరు, తర్వాత ఆసియా ఖండంలోనే రిచెస్ట్ పర్సన్ ఆసియా ఖండంలో. మరి అయినా కానీ మరి ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, జామ్నగర్ లో జరిగిన కార్యక్రమంలో దాదాపుగా ఆ కార్యక్రమానికి 1000 కోట్లు పెట్టారు. 1000 కోట్లతో అది ఒక ప్రీ వెడ్డింగ్ అవన్నీ జరుగుతుంది. 2500 రకాల వంటలు, అందరు ప్రపంచంలో ఉన్న సెలబ్రిటీస్, తర్వాత బిల్ గేట్స్ వస్తున్నాడు, ఎలాన్ మస్క్ వస్తున్నాడు, ఫేస్బుక్ అన్న మార్క్ జుకర్బర్గ్ వస్తున్నారు, అందరు వస్తున్నారు, వచ్చేసి ఉంటారు, అలాగే అయిపోయింది ప్రోగ్రామ్ కూడా. కానీ అక్కడ అనంత్ అంబానీ అంటే వాళ్ళ చిన్న కొడుకు, చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ మనకు ప్రోగ్రామ్ చేసినట్టు అప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మీకు ఆల్రెడీ అన్ని వీడియోలో ఉంది, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆరోగ్య సమస్యలే, ఆరోగ్య సమస్యలే, కానీ ఇప్పటి వరకు నా కోసం మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో నేను చెప్పలేను. తర్వాత నా యొక్క ఆకారం చూసినా, నేను ఏం చూసినా అందరూ ఇష్టపడకపోవచ్చు, అలాంటిది ఒక అందమైన అమ్మాయి రాధికా నన్ను ఇష్టపడ్డది, రాధికా మాత్రం అంటే ఇష్టపడ్డది, 7 సంవత్సరాలకి మేము ప్రేమించుకుంటున్నాము, మా కళలన్నీ సాకారమైనాయి, ప్రపంచంలోనే అతి పెద్ద ఏంటి జూ, జంతు ప్రదర్శన శాతం మేము జామ్నగర్ లో తయారు చేసాము, ఇవన్నిటికి కారణం మా అమ్మే, మా అమ్మ రోజుకు 18-19 గంటలు వర్క్ చేస్తుంది, ఇవన్నీ చెప్తూ ఉంటే లాస్ట్ ఏమన్నాడు అంటే, ఇంకా అనంతమ్మని మా తల్లిదండ్రులు నాకు చాలా గొప్ప వరం. అవును, ఎవరి బిడ్డలకైనా పేరెంట్స్ వరమే కదా, కానీ మరి ఈ వరం అంటే మరి మామూలు వరం కాదు, రాలు ప్రపంచంలోనే గొప్ప అపరపు పేర్లు, ఆసియా ఖండంలో 1 అయినా కానీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు తిరిగే, ముఖ్యంగా ముఖేష్ అంబానీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినప్పుడు అన్ని మీడియా సోదరులందరూ ఫోకస్ పెట్టారు, ఎందుకని అనేది అంతే కదా, వేరే కదా, ఎందుకంటే ఎమోషనల్ గా అనుకుంటున్నారేమో కానీ దాని వెనుక సత్యం ఉంటుంది, దాని వెనుక ట్రూత్ ఉంటుంది. సో మన జననం నుంచి మరణం వరకు అన్ని నంబర్స్ తో లింక్ అయి ఉంటాయన్నమాట. మన డేట్ ఆఫ్ బర్త్ ఒక నంబర్, మన మ్యారేజ్ డేట్ ఒక నంబర్, మన డెత్ డేట్ ఒక నంబర్, మనకు ఆధార్ కార్డ్ ఒక నంబర్, ఒక మొబైల్ నంబర్ ఒక నంబర్, పాన్ కార్డ్ ఒక నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ నంబర్, మనము ఏదైతే ఒక హాస్పిటల్లో పుట్టామో ఒక వార్డు ఉంటుంది, ఆ వార్డుకు ఒక నంబర్, ప్రతి దానికి నువ్వు పుట్టిన టైం ఒక నంబర్. సో ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నా వీడియో చూస్తే 8096413456 నంబర్కి మీరు వాట్సాప్కి కానీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కానీ మీరు కాల్ చేయొచ్చు అంట, ఇది ఒక నంబర్. సో ఎవ్రీథింగ్ ఇస్ నంబర్, ఆ నంబర్ లో ఉన్నది ఏమి. అయితే ఈరోజు ముఖేష్ అంబానీ గారు ఏప్రిల్ 19, 1957 పుట్టాడు, మొత్తం క్యాలిక్యులేషన్ 36 వచ్చింది, 199. నేను ఎక్కువగా ఇవన్నీ గురించి చెప్పాడు, మెయిన్ మ్యారేజ్ డేట్ గురించి చెప్తున్నాను, ఎందుకు ఏడ్చాడు అని కానీ చెప్తున్నాను, ఎందుకంటే అది ఏం తక్కువ ఉంది ఏడడానికి, అది ఎమోషనల్ కాదు, అది నిజంగానే ఏడుస్తున్నాడు ఆయన, అంటే మనకు రోజు ఆ బాధ ఉంటది కానీ ఈ రోజు మనకు కళ్ళ ముందర కెమెరాల ముందు కనిపిస్తుంది. సరే, సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇది 199, సూపర్ మంచిగా చాలా అద్భుతంగా ఉంది, అందుకోసమే ఆయన 1000 లక్షల కోట్ల రూపాయలు, ఆసియా ఖండ నంబర్ 1, అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ టాప్, ఒకప్పుడు 20 సంవత్సరాల అనిల్ అంబానీ టాప్ ఉండే, ప్రపంచంలో 4వ స్థాయిలో ఉండే, మరి ఎందుకు ఇలా అయిందంటే తర్వాత వీడియో చూస్తున్నాం అది. తర్వాత నీతా అంబానీ గారు నవంబర్ 1, 1963, సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1, 4 వచ్చింది, జన్మ సంఖ్య 1, వీరి సంఖ్య 4.
సో ఈ విధంగా వచ్చిన తర్వాత వీళ్ళది లవ్ మ్యారేజ్, నాట్ అరేంజ్ మ్యారేజ్, ఫస్ట్ లవ్ కమ్ అరేంజ్ అనమాట. సో ఒక రోజు ఏం జరిగిందంటే నీతా అంబానీ గారి డాన్స్ బాంబేలో ప్రోగ్రామ్ లో చూడడం జరిగింది. ఎవరు? ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ చూసిన తర్వాత అప్పుడు లవెట్ ఫస్ట్ ఐట్ అంటారు కదా, ఏమంటారు తెలుగులో ఏమంటున్నారు మొదటి ట్యూబ్ లోనే ప్రేమించుకుని ఇది ఏమంటారు తెలుగు నాకు. సో అలా జరగానే వెంటనే వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఎవరు? ముఖేష్ అంబానీ గారి నాన్నగారు ధీరుబాయి అంబానీ. ధీరుబాయి అని చెప్పేసి ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. సో అలా అనడం తర్వాత ధీరుబాయి అంబానీ గారు నీతా, అప్పుడు నీతా అంబానీ గారు నీతా వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ నీతానే ఎత్తింది. ఎత్తిన తర్వాత నేను ధీరుబాయి అంబానీ ఫోన్ చేస్తున్నాడు, ధీరుబాయి అంబానీ నేను లేదు, ధీరుబాయి అంబానీ నాకేనా ఫోన్ చేస్తే జోక్ అనుకొని ఇలా పెట్టేసి మళ్ళీ రెండోసారి కూడా ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు ఎవరో ఎత్తున్నట్టున్నారు అంటే నమ్మలేదు ఫస్ట్. ఎవరు లేదు ధీరుబాయి అంబానీ మనకేమో చేద్దాం, వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. నేను ధీరుబాయి అమ్మాయి అనేది మా పెద్ద కొడుకుకి ముఖేష్ అంబానీ గారికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని అలా ఇస్తున్నాయండి. అలా ఆశ్చర్యం, ఎందుకంటే సాధారణమైన చాలా మిడిల్ క్లాస్ కానీ తక్కువనే టీచర్ గా ఉండే ఆమె. సో ఆమెను వివాహం చేసుకోవడానికి అప్పటికే అపరకు వేడైపోయాడు కదా ధీరుబాయి అమ్మాయి. సో అలా మొత్తం మీద అయితే ఆ విధంగా సంబంధం కలిగింది. కానీ ఇక్కడనే ఉంది మైనస్ పాయింట్ ఏంటంటే, మీరు బాగా చూడండి, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ అని కొట్టండి, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ అని కొట్టండి. ఇది గత 5 సంవత్సరాల నుంచి గూగుల్లో మీకు 1985 అని వస్తుంది, కానీ మార్చి 8వ తారీఖు అని రాదు. ఎందుకు రాదంటే నేను ఒక వీడియో చేశాను ఒక 5-6 సంవత్సరాలు, అది మంచి డేట్ కాదని చెప్తే అప్పటి నుంచి వాళ్ళు ఈ మార్చి 8వ పెట్టట్లేదు. ఇప్పుడు మళ్ళీ నేను చెక్ చేసి చూడండి, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ చూడండి, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ ఇంతే. మళ్ళీ చెప్తాను, వీడియో కూడా చెప్తుంది ఇది ఆడ, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ ఇంతే 1985 అని వస్తుంది గూగుల్లో. మీరు కొడితే 1985 నెల రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పటికి 38 సంవత్సరాలు మైంది, 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు. సో ఈ మార్చి 8వ తారీఖు అనేది దాచి పెట్టేస్తున్నారు. దాచి పెట్టే దాని యొక్క పవర్ దాగుతుందా? దాగదు కదా. సో 1985 మేనేజ్ అయిన తర్వాత వాళ్ళకి 1 సంవత్సరం అయింది, 86 అయింది 87 అయింది 88 అయింది 89 అయింది 90 90 అయినా కానీ ఇంకా ఏమైనా కానీ వాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు. సో పుట్టకపోతే మళ్ళీ ఇద్దరికి సవాళ్ళు ఉంటుంది కదా, ఇంత కోటేశ్వరులు వాళ్ళ పిల్లలు ఎందుకు పుట్టలేదు? మొన్నటిదాకా ఉపాసన రామచంద్ర లొల్లైందా లేదా ఎందుకు ఎందుకు అని. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం అనే విషయం చాలా మంది తెలియదు. మ్యారేజ్ చేయడం అనేది చాలా కీలకమని ఈ వీడియో వచ్చినప్పుడు కూడా కొంచెం తెలియని వాళ్ళు విమర్శించారు, ఎర్ర చెక్క తెల్ల చెక్క నీకేం తెలుస్తా అంటారు, కానీ నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా, నీకు తెలుసు నువ్వే చెప్తావు కదా ఫస్ట్. సో అందుకోసం 8, 13, 26 తారీఖుల్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి అసలు పిల్లలు పుట్టడు, పుడితే వికలాంగులు పుడతారు, పుడితే అమ్మాయిలు పుడతారు, లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంది అంతా. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ ఇప్పుడు విషయం చేస్తున్నాం. సో 1985 మార్చి 8వ తారీఖు వివాహం అయింది, అది మొత్తం 34 వచ్చింది 8/7. సో ఎవరి మ్యారేజ్ అయినా అపరకుమైన సీఎంలైనా పిఎంఏనా ప్రపంచంలో అబ్రహం లింకన్ అయినా సరే ఎవరికైనా మ్యారేజ్ అయితే బాగా లేకుంటే జీవితంలో ఏదో ఒకటి అనుభవించాల్సిందే. దానివల్ల వీళ్ళకి దాదాపుగా 6 సంవత్సరాల దాకా పిల్లలు లేదు. దీనివల్ల వీళ్ళు బాగా కోటేశ్వరులు కాబట్టి ఇక అద్భుతమైన పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించారు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు అడిగినారు, అంటే మీ శ్రీమతి గారికి పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ గారు చెప్పారు. మరి ఎలా అని అంటే ఇంకా కృత్రిమ గర్భధారణ అంటే ఐవీఎఫ్ ఆర్టిఫిషియల్ నుంచి ఐవీఎఫ్ ద్వారా జరిగింది. ఐవీఎఫ్ ద్వారా జరిగిన తర్వాత 1985 మార్చి 8వ తారీఖు జరిగిన తర్వాత మరి అక్కడ నుంచి మ్యారేజ్ చేయడం నుంచి ఇది బాగలేదని చెప్పారు. దాని తర్వాత వీళ్ళకి కవల పిల్లలు పుట్టారు 1991 అంటే 85 to 91 ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్? 6 ఇయర్స్ తర్వాత అక్టోబర్ 23, 1991 ఎవరు పుట్టారు? ఆకాష్ అంబానీ, ఈశా అంబానీ. వాళ్ళిద్దరు కూడా 5, 8 చూడండి, వాళ్ళిద్దరు బర్త్డే కూడా ఎలా వచ్చింది? 5/8 అంటే మ్యారేజ్ డేట్ లో ఎప్పుడైతే ఏదైనా రిపీట్ అవుతాయి అది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో గమనించారా 8 వచ్చింది ఇక్కడ మళ్ళీ. సో వీళ్ళకి ట్విన్స్ పుట్టారు, ఆకాష్ అంబానీ అండ్ ఈశా అంబానీ.
వీళ్ళు అక్టోబర్ 23 ఇది నార్మల్ డెలివరీ కానే కాదు. ఎందుకంటే మీకు తెలుసు కదా ఇంకా ఐవీఎఫ్ ద్వారా జరిగితే నార్మల్ డెలివరీ అనే అవకాశం ఉండదు. సో వీళ్ళకి మళ్ళీ ఈ వీళ్ళు ఆల్రెడీ ముఖేష్ అంబాని న్యూమరాలజీ ఫాలో చేస్తాడు, చాలా పెద్ద న్యూమరాలజీని పట్టుకుంటాడు, ఆ న్యూమరాలజీ కూడా దాదాపుగా 1,00,000 రూపాయలు ఇస్తాడు. కానీ ఇప్పటి వరకు చేసిన దాంట్లో మిస్టేక్ ఏంటంటే ఇంతవరకు వీళ్ళు మ్యారేజ్ డేట్ల మీద ఫోకస్ చేయలేదు. విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో ప్రతిది కూడా నంబర్ 1 ఫాలో అవుతారు, వీళ్ళు ప్రతిది కూడా నంబర్ 1 ఫాలో అవుతారు. ఈ మధ్య కాలంలో వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు వీళ్ళకి ఒక 91 డైమండ్స్ కలిగిన డైమండ్స్ కలిగిన ఒక ఆహార నక్లెస్ అంటారా, సో అది వీళ్ళందరికి వీళ్ళ వెడ్డింగ్ లో ఆకాష్ అంబానీ వెడ్డింగ్ లో మ్యారేజ్ లో ఈ సమయంలో 91 డైమండ్స్ కలిగిన ఒక ఆహారాన్ని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. దాని ప్రైస్ ఎంత తెలుసా అండి? 451 కోట్లు. 451 కోట్లు అంటే ఇదేనండి, ఇది 6 4 ఎన్నీ 15 అంటే ఏదైనా 1 నంబర్ ని 1 ఫాలో అవుతారు. కానీ మ్యారేజ్ డేట్లలో మాత్రం వీళ్ళు 1 నంబర్ ని ఫాలో కావట్లేదు. వీళ్ళు పుట్టింది 1 ఇప్పుడు నిజాం అని 1 తర్వాత 19 అంటే 1 తర్వాత అనంత అమ్మాని కూడా 10 అంటే 1 పుట్టారు కానీ ఫాలో కావట్లేదు. చూసారా ఇది చిన్న మిస్టేక్ వాళ్ళు చెప్పాలి. సో 8,000 కోట్ల రూపాయలు ఉన్నా మ్యారేజ్ డేట్ సూపర్ కోర్టు లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేది విషయం తెలుసుకుందాం. దాని తర్వాత వీళ్ళకి పిలిచి పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 ఇయర్స్ కి మళ్ళీ ఒక 4 ఇయర్స్ కి మళ్ళీ అనంత అంబానీ పుట్టాడు. అనంత అంబానీ ఎపిల్ 1995 పుట్టాడు. సో ఇది 1 and 2 న్యూమరాలజికల్ కోడ్, ఇదేమో 5 and 8. సరే ఇదంతా బాగుంది. సో ఆకాశ్ అంబానీ మ్యారేజ్ అయింది ఎప్పుడంటే మార్చి 9, 2019. సో ఇది మొత్తం 24 వచ్చింది, 996 వచ్చింది. అసలు అబ్బాయి పుట్టాలి కానీ అమ్మాయి పుట్టింది, ఇక్కడ అమ్మాయి పుట్టింది. ఇక నెక్స్ట్ ఈషా అంబానీకి డిసెంబర్ 12, 2018. సో ఇది కూడా డేంజర్ మ్యారేజ్ డేటే, 8 వచ్చింది. సో వాళ్ళ కోట్ల 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి ఇలా కష్టాలు నచ్చా తెలియదు. అదే పేదవాళ్ళు ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. త్వరలోనే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది, ఎందుకంటే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఇక నేను నెక్స్ట్ ఏంటిదంటే ఇప్పుడు అనంత అంబానీ మ్యారేజ్ ఎప్పుడు పెట్టారు? జూలై 12, 2014. అది మొత్తం 18 వస్తుంది. ఇది 3 and 9 చాలా ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ డేట్. ఆల్రెడీ ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఈ 3 and 9 అనేది అస్సలు మంచిది కాదు. సో ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్, నాది కూడా జూన్3, 2008 జరిగింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాం, భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. సో కానీ మీ ప్రీ వెడ్డింగ్ లో వాళ్ళు నిజంగా ఒక హీరో హీరోయిన్ లాగా మంచిగా మాట్లాడుతున్నారు, కానీ అది నిజం కాదు ఫ్యూచర్ లో, ఇది సత్యము. సో అందుకోసమే మ్యారేజ్ డేట్లు బాగలేవంటే ఇబ్బంది పడాల్సిందే. ఇప్పుడు ఇబ్బంది పడ్డారు కదా ముఖేష్ అంబాని. సో అలా ఇబ్బంది పడ్డానికి కదా అనంత అంబాని అలా అంటున్నాడు, నా జీవితంలో 1,000,000 కోట్ల రూపాయలు నేను సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఆరోగ్యం బాగలేదు. ఒక మధ్య చాలా 2-3 సంవత్సరాలు సన్నగయ్యాడు, మళ్ళీ ఇప్పుడు లావు అయిపోయాడు. చూసారా? సో దీన్ని బట్టి సన్నగా లావడం కాదు, సమస్య బోల్డ్ ఉంటాయి, చాలా బాగా ఉంటాయి, మనం బయటకు చెప్పుకోలేదు సెలబ్రిటీస్ కనబడాలంట. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే ముఖేష్ అంబానీ గారు ఏడ్చింది కారణం ఎందుకంటే ఇదిగో అనంత అంబానీ ఆరోగ్యం బాగలేకపోవడము, కొన్ని సమస్యలు బయటకు చెప్పుకోని విషయం కూడా ఉంటుంది కాబట్టి. సో అందుకోసమే ఈ 8 నంబరే ఏడిపించింది, ఇక్కడ కూడా 8 అయింది. వీళ్ళకు 1 నంబరే అపర కుబేరులు చేసింది. ఈ 1 నంబరే వీళ్ళని అపర కుబేరులు చేసింది. భారతదేశంలో 1 రిచెస్ట్, ఆసియాలో 1 రిచెస్ట్. అంటే ఇది 1 గా వాళ్ళు రిచెస్ట్ చేసింది, ఇక్కడ 8 అనేది ఏడిపించింది. సో ఇదండి ఫ్యాక్ట్. అందుకోసమే మీ మ్యారేజ్ డేట్లు 8, 13, 26 కానీ 4, 13, 22, 31 22, 31 ఉన్నా తర్వాత 5, 14, 23, 7, 16, 25 ఇది చాలా చాలా మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్స్. సో అందుకోసమే వీటికోసం 1 అక్టోబర్ బెస్ట్ మ్యారేజ్ లైఫ్ జరుగుతుంది. తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, ప్రతి నెల మనకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆఫీస్ టైంలో ఫోన్ చేసి కనుక్కోండి. మీ మ్యారేజ్ డేట్ అనేది మీ ఇబ్బంది ఏంటి తెలిసిపోతుంది. సో తప్పకుండా మీరు ఫర్దర్గా మంచిగా లీడ్ చేయాలి. అందరూ ముఖేష్ అంబానీ కాలేరు, అందరూ బుల్లెట్స్ కాలేరు కదా. మనం స్థాయిలో మనం ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ.
తప్పకుండా ఈ మార్చి 15వ తారీఖు ఏంటంటే మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి, సో గోల్డెన్ టైం అంటారు దాన్ని, యోగ కాలం అంటారు. సో తాబేలు ఉంగరాన్ని మరియు బట్టనేలు ఉంగరాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు కానీ ఆ నంబర్స్ లేకపోవచ్చు, ఉంటే మాత్రం మీకు ఇక్కడ ఆఫీస్ లో సంతోష్ నగర్ హైదరాబాద్ లో దొరుకుతాయి. చాలా మంది ఏంటంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు 99% కొరియర్ సర్వీస్ లేదు, 1% అవకాశం ఉంది, మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాము. సో అది నాకు అవకాశం ఉంటే మీకు కొరియర్ చేస్తాము, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఈ మార్చి 15వ తారీఖు మొత్తం మనకు యోగ కాలం వస్తుంది. తాబేలు ఉంగరాన్ని బొట్టు మీద ఉంగరం పెట్టుకోండి, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఫాస్ట్ గా తీసుకెళ్ళండి. ఇక 8వ తారీఖు మహాశివరాత్రి 24 గంటలు మహామృత్యుంజయగ్ని 20 సంవత్సరాలు చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా చేస్తాం. మీకు ఆల్రెడీ లొకేషన్ కూడా మనకు చెల్బాపేట ఏరియాలోనే ఎంఆర్ఓ ఆఫీస్ కనుక సాయిబాబు కూడా ఎంత మనది జరుగుతుంది, అక్కడ కొత్త ఆఫీస్ షిఫ్ట్ అవ్వడం అక్కడ జరుగుతుంది కాబట్టి మీరు సంప్రదించండి. థ్యాంక్ యూ. ఉదయం సాయంత్రం 24 గంటలు జరుగుతుంది, మీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు రండి. థ్యాంక్ యూ. హ్యాపీ బారా, హ్యాపీ బారా, థ్యాంక్ యూ.